మీరు ఈ విషయం అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేయాలి, చాలా కష్టపడి కాంటెంట్ రాయాలి, చాలా కష్టపడి వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయాలి. బట్ ఈ మధ్యకాలంలో లైక్ అరౌండ్ 6 మంత్స్ బ్యాక్ నుంచి ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ మాత్రం ఘోరంగా లేస్తున్నాయి. రీసెంట్గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్స్ అన్నీ కూడా షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ యూట్యూబ్లో షార్ట్స్ చేయడం ద్వారానే వాళ్ళు 1 మిలియన్ హిట్ అయ్యారు. లేకపోతే ఇంత తొందరగా వాళ్ళు 1 మిలియన్ హిట్ అయ్యే వాళ్ళే కాదు. అది ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళు షార్ట్స్ చేశారు కాబట్టి వాళ్ళకి అంత రీచ్ వచ్చింది. అండ్ యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లైక్ ఎక్కడో నార్త్లో ఉన్న షార్ట్ ఫిల్మ్ కాంటెంట్ తీసుకొచ్చి ఈ పర్సన్ ఏం చేస్తాడో తెలుసా, ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి వీడిని కొడుతుంది, వీడెళ్ళి వాడిని కొడతాడు, వాడెళ్ళి వీడిని కొడతాడు అని వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చిన ఛానల్స్కి కూడా 1 మిలియన్, 1.2 మిలియన్, 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైక్ నార్త్లో కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ చేస్తారు, కార్ని బేల్ చేస్తారు, లైక్ అదేదో ఉంటుంది మెర్క్యూరీతో ఏదో గేమ్స్ ఆడతారు, లైక్ వాటర్తో ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు. ఆ వీడియోస్ని తీసుకొచ్చి తెలుగులో వీళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అలాంటి షార్ట్స్కి కూడా గలీజ్ రీచ్ వస్తుంది, చాలా మంచి రీచ్ వస్తుంది. అండ్ ఆ ఛానల్స్ కూడా 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ని హిట్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది రీల్స్ త్రూ, అండ్ రీల్స్కి ఎక్కువ రీచ్ ఇస్తుంది పోస్ట్తో కంపేర్ చేస్తే. అండ్ స్నాప్చాట్లో కూడా మనకి రీల్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓరి నాయన నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు రా అంటే, ప్రతి ప్లాట్ఫాము మైక్రో కాంటెంట్ని, షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ని, 1 మినిట్ కాంటెంట్ని ఎందుకు అంత రీచ్ ఇస్తుంది, ఎందుకు అంత పుష్ చేస్తుంది, ఎందుకు చెయ్యమని మనకి రికమెండ్ చేస్తుంది, అది తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చూడండి. ఇదంతా స్టార్ట్ అయింది టిక్టాక్ అనే యాప్ ద్వారా. సో టిక్టాక్ గురించి మీ అందరికీ తెలిసిందే, దాని గురించి చెప్పి వీడియోని ల్యాగ్ అయితే చేయాలనుకోవట్లేదు. సో దాన్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూఎస్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల, అండ్ చాలామంది ప్రజలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సో ఈ 2 రీజన్స్ వల్ల గవర్నమెంట్స్ అయితే దాన్ని బ్యాన్ చేశాయి. అది బ్యాన్ అవ్వడంతో ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి సేమ్ టిక్టాక్ లాగానే, మోజ్ అని చెప్పొచ్చింది, టకాటక్ అని చెప్పొచ్చింది, జోష్ అని చెప్పొచ్చింది, టికా టిక్, చికా చిక్ అని చెప్పి ఏవేవో యాప్స్ వచ్చేసాయి అన్నమాట టిక్టాక్ని రీప్లేస్ చేయడానికి. సో ఆ యాప్స్ అన్నీ కూడా, కొత్తగా వచ్చిన యాప్స్ అన్నీ కూడా సేమ్ టిక్టాక్ లాగానే మైక్రో కాంటెంట్ సైడే వెళ్తున్నాయి అన్నమాట, అంటే 1 మినిట్ వీడియోస్ సైడే వెళ్తున్నాయి. సో ఇన్ని యాప్స్కి బాగా రీచ్ వస్తున్నాయి, ఈ ఆపర్చునిటీని మనం ఎందుకు లూజ్ చేసుకోవడం అని చెప్పి యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర ప్లాట్ఫామ్స్ ఏవైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ షార్ట్స్ అని చెప్పి, రీల్స్ అని చెప్పి మైక్రో కాంటెంట్ సైడ్ అయితే వచ్చాయి. అండ్ వచ్చిన కొన్ని రోజులకే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్తో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో షార్ట్స్ చేయండి, రీల్స్ చేయండి అని చెప్పి వాళ్ళ ప్లాట్ఫామ్స్లో బాగా ప్రమోట్ చేశాయి. అండ్ ఇప్పుడు మానిటైజేషన్ కూడా ఆన్ చేశాయి, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్కి కూడా మానిటైజేషన్ వస్తుంది, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ బోనస్ అని చెప్పి వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పే చేస్తుంది. యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకి అమౌంట్ అయితే పే చేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది? క్రియేటర్కి సబ్స్క్రైబర్స్కి ఉన్న రిలేషన్ని తెంచడం కోసం. అంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ని పుష్ చేస్తే క్రియేటర్కి సబ్స్క్రైబర్స్కి ఉన్న రిలేషన్ ఎలా తెగుతుంది అంటే, ఇంతకు ముందు ఎవరైనా క్రియేటర్ కానీ, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఎవరైనా యూట్యూబర్ని కానీ మనం ఎలా అడ్మైర్ చేసేవాళ్ళం, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది అంటే మన లైఫ్లో 10 మినిట్స్, 20 మినిట్స్ ఆ క్రియేటర్ కోసం స్పెండ్ చేసేవాళ్ళం. సో దట్ ఎమోషనల్ కనెక్షన్ ఉండేది, అరే ఈరోజు ఆ యూట్యూబర్ మన అన్న వీడియో పెడతాడరా చూద్దాంరా అని చెప్పి ఒక 10 మినిట్స్ మన రోజులో, ఒక 10 నిమిషాలు ఒక పర్సన్ మీద స్పెండ్ చేస్తున్నామా అంటే ఆ పర్సన్ మన లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. బట్ ఈ షార్ట్స్ వల్ల, ఈ రీల్స్ వల్ల ఎవరైతే క్రియేటర్స్ మనకి పరిచయం అవుతారో, ఎవరైతే క్రియేటర్స్ మనకి తెలుస్తారో, వాళ్ళు మన లైఫ్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించలేరు. ఒకప్పుడు 10 మినిట్స్, 20 మినిట్స్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఇంపాక్ట్ చూపించారో, ఇప్పుడు 1 మినిట్ ద్వారా పరిచయమైన ఇన్ఫ్లుయెన్సర్స్, 1 మినిట్ రీల్స్ ద్వారా పరిచయమైన ఇన్ఫ్లుయెన్సర్స్ మన లైఫ్లో అంత ఇంపాక్ట్ చూపించలేరు. ఒకప్పుడు మన దగ్గర 1 అవర్ టైం ఉంటే ఒక 5 యూట్యూబర్స్ వీడియోస్ చూసేవాళ్ళం, అరౌండ్ 10 to 15 మినిట్స్. బట్ ఇప్పుడు మన దగ్గర 1 అవర్ టైం ఉంటే 60 రీల్స్, 60 షార్ట్స్ అయితే చూస్తున్నాం. అప్పుడు 10 మినిట్స్ చూసిన వీడియో మన మైండ్లో గుర్తుంటుంది, ఇప్పుడు ఈ 60 షార్ట్స్లో ఏ షార్ట్ మీకు గుర్తుంటుంది చెప్పండి? ఏ షార్ట్ మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? నార్మల్గా ఫోన్ తీసుకొని ఒక 60 షార్ట్స్ చూడండి, మీకు ఒక 60 షార్ట్స్ చూసిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, ఏం నేర్చుకున్నావు ఈ 60 షార్ట్స్ నుంచి, ఏం తెలుసుకున్నావు అంటే ఒక్కడు కూడా గుర్తుండరు. జస్ట్ టైం పాస్ట్, జస్ట్ స్క్రోల్ చేయడం అంతే. దీనివల్ల మన లైఫ్ మీద ఇంపాక్ట్ ఉండదు, అండ్ ఆ రీల్స్లో కనిపించే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మన లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు.
ఇప్పుడు కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది, ఎందుకంటే ఎవరైతే షార్ట్స్ చేస్తున్నారో ఎవరైతే రీల్స్ చేస్తున్నారో వాళ్ళు లాంగ్ ఫామ్ ఆఫ్ కాంటెంట్ కూడా చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో మన వచ్చే జనరేషన్కి అసలు లాంగ్ ఫామ్ ఆఫ్ కాంటెంటే ముట్టుకోరు, డైరెక్ట్ షార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని అస్సలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, అప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ మన మీద అస్సలు ఉండదు. ఎందుకంటే అప్పుడు క్రియేటర్స్ పెరిగిపోతారు. వర్క్ ఎప్పుడైతే ఈజీగా అవుతుందో షార్ట్స్ చేయడం అనేది కంపారిటివ్లీ యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియో చేయడం కన్నా, అంటే యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియో చేయాలి అంటే ఒక మంచి సెటప్ ఉండాలి, స్క్రిప్ట్ ఉండాలి, ఎడిటింగ్ సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ షార్ట్ ఫామ్ ఆఫ్ కాంటెంట్ చేయాలి అంటే మనకి ఇవేమీ అవసరం లేదు. ఫోన్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఫోన్లో షూట్ చేసుకోవచ్చు, ఏ లొకేషన్లో అయినా తీసుకోవచ్చు. సో వచ్చే జనరేషన్ అన్నీ కూడా ఇలాంటి క్రియేటర్సే తయారవుతారు, షార్ట్ ఫామ్ ఆఫ్ క్రియేటర్సే తయారవుతారు. క్రియేటర్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన మీద వాళ్ళు ఎంత ఇంపాక్ట్ చూపించలేరు. ఈ మాస్టర్ ప్లాన్ అంతా ఈ ప్లాట్ఫామ్స్ ఎందుకు చేస్తున్నాయి అంటే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని లాంచ్ చేయడం కోసం. ఈ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? ఇవి కంప్యూటర్ జనరేట్ చేసిన కోడ్స్ అన్నమాట. సో ఈ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనలానే ఉంటారు. లైక్ అవతార్ మూవీలో అవతార్స్ని చూసారు కదా, సో అలా యానిమేటెడ్ టైప్ ఉంటారనమాట. సో వీళ్ళు కూడా కాంటెంట్ చెప్తారు, బట్ కంప్యూటర్ కోడ్స్ అన్నమాట ఇవి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ అయిపోయారు, వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై కూడా అయిపోయాయి, బ్లూటిక్ కూడా వచ్చేసాయి. టాప్ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి లూడో మగాలు, ఈమెకి 6.5 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఈ లిస్ట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అరౌండ్ 2 మిలియన్ ఫాలోవర్స్, 3 మిలియన్ ఫాలోవర్స్, 4 మిలియన్ ఫాలోవర్స్ తోటి. వాళ్ళ పేర్లు పరకడం నాకు కొంచెం తిరగట్లేదు అనమాట. ఇక్కడ లిస్ట్ అయితే ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఎప్పుడైతే క్రియేటర్స్ అందరు ఎక్కువైపోయి సబ్స్క్రైబర్స్కి క్రియేటర్స్కి కనెక్షన్ తెగిపోయిందో అప్పుడు ఈ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారన్నమాట. కనెక్షన్ పూర్తిగా తెగిపోయినప్పుడు ఈ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక మనిషి చెప్పిన, అంటే ఒక హ్యూమన్ చెప్పిన అదే కాంటెంట్ని కన్స్యూమ్ చేస్తాడు, ఒక వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన అదే కాంటెంట్ని కన్స్యూమ్ చేస్తాడు. వాడికి పర్టికులర్గా ఈ యూట్యూబరే నాకు ఈ టాపిక్ చెప్పాలి అని అప్పుడు అనుకోడు, ఇప్పుడు అనుకుంటాడు. ఇప్పుడు ఎవరినైనా అలా చేసాం అనుకోండి, లేదు నాకు ఆ యూట్యూబరే కావాలి, నేను ఆ యూట్యూబర్తో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను అంటారు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత కనెక్షన్ మొత్తం పోయిన తర్వాత మనుషుల్ని, క్రియేటర్స్ని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిప్లేస్ చేసినా కూడా వాడు కాంటెంట్ని కన్స్యూమ్ చేసుకోవడం మానాడు అనమాట. బట్ ఇప్పుడు అలా జరిగింది అనుకోండి, ఈ క్రియేటర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకొక యాప్కి వెళ్ళిపోతాడు. సో ఈ సబ్స్క్రైబర్ కూడా ఇంకొక యాప్కి షిఫ్ట్ అవుతాడు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత వాడు ఎవరు కాంటెంట్, అంటే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ కాంటెంట్ క్రియేట్ చేసినా కూడా వాడు కన్స్యూమ్ చేస్తాడు. అండ్ ఈ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా కాంటెంట్ చెప్పగలరు, మనకన్నా కరెక్ట్గా కాంటెంట్ చెప్పగలరు, మనకన్నా ఎఫిషియెంట్గా కాంటెంట్ డెలివరీ చేయగలరు. లైక్ మనం కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే మార్కెట్లో ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, వీడియో తీయాలి, దెన్ అది ఎడిటింగ్కి వెళ్తుంది, దానికి థంబ్నైల్స్, తొక్కతోలు ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు అప్లోడ్ చేయాలి. కానీ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాదు, వాళ్ళు డైరెక్ట్గా గూగుల్తో కనెక్ట్ అయి ఉంటారు, న్యూస్ వచ్చిందా 2 నిమిషాల్లో వీడియో పెట్టేస్తారు అంటే అది కంప్యూటర్ కోడ్ వచ్చేస్తుంది మనకి వీడియో. ఇంకా ఫాస్ట్గా మనం వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మనం కాంటెంట్ అయితే కన్స్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఎందుకు ఈ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను కదా, ఇప్పుడు షార్ట్స్కి మానిటైజేషన్ ఇస్తుంది, యూట్యూబ్ వీడియోస్ చేసినందుకు మనీ అయితే పే చేస్తుంది యూట్యూబ్, 50% అంటే యూట్యూబ్ ద్వారా వచ్చిన 100% అమౌంట్లో 50% క్రియేటర్కి పే చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా బోనస్ అని చెప్పి ఎవరైతే రీల్స్ చేస్తున్నారో వాళ్ళకి మనీ అయితే పే చేస్తుంది. అండ్ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోషన్స్, అంటే ప్రమోట్ చేసుకోవాలి అంటే ఆ బ్రాండ్ అడ్వర్టైజ్ చేసుకోవాలి అంటే ఈ క్రియేటర్స్కి వెళ్ళిపోతుంది మనీ మొత్తం కూడా. ఇప్పుడు ఏదైనా బ్రాండ్ వచ్చింది అనుకో, దాన్ని నేను తీసుకుంటాను, నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను వాళ్ళ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను మనీ తీసుకుంటా. కానీ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా మనీ తీసుకోరు. అప్పుడు మనీ ఎవరికి వస్తుంది? డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వస్తుంది. అప్పుడు మనీ ఎవరికి వస్తుంది? డైరెక్ట్గా యూట్యూబ్కి వస్తుంది. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కష్టపడ్డందుకు మనీ కూడా అడగరు, ఎందుకంటే అవి కంప్యూటర్ కోడ్స్ కాబట్టి. వాళ్ళకి కూడా ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇమాజిన్ యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్ మనీ, టోటల్ రెవెన్యూ, బ్రాండ్స్ నుంచి వచ్చే రెవెన్యూ కానివ్వండి, యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ కానివ్వండి, మొత్తం రెవెన్యూ కూడా యూట్యూబ్కే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, టోటల్ రెవెన్యూ మొత్తం ఇన్స్టాగ్రామ్ పాకెట్కే వెళ్తుంది. ఏ క్రియేటర్కి కూడా ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అదే రీజన్ ఇప్పుడు ఈ గేమ్ అంతా స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఈ షార్ట్ ఫామ్ ఆఫ్ కాంటెంట్ని పుష్ చేస్తుంది. మన వాళ్ళకి తెలియక అందరూ షార్ట్స్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి తెగ షార్ట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనకున్న రిటెన్షన్ స్పాన్ వచ్చేసి 3 సెకండ్స్, అంటే 3 సెకండ్స్లో మనకి ఆ రీల్ నచ్చకపోతే స్వైప్ చేస్తున్నాం. ఇంకా షార్ట్ ఫామ్ ఆఫ్ కాంటెంట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి,
ఏంటి, మన డోపమైన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి మన రిటెన్షన్ స్పాన్ అనేది 1 సెకండ్కి వస్తుంది, మిల్లీ సెకండ్కి కూడా వస్తుంది. ఇక ఏం లేదు, స్వైప్ 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 చేస్తూనే ఉంటాం. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫేవరెట్ క్రియేటర్కి షేర్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జరగబోయే దాని గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున క్రియేటర్ అనేవాడే ఉండడు, వర్చువల్ క్రియేటర్ మాత్రమే ఉంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటన్నా అంటే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. సో ఈ వీడియో మంచి రీచ్ వచ్చి మంచి లైక్స్ వచ్చి మంచి కామెంట్స్ వస్తే డెఫినెట్గా పార్ట్ 2 అయితే చేస్తాను.